నమస్కారం స్నేహితులారా, ఓఎల్ఏకి స్వాగతం. ఈ రోజు మనం షెడ్యూల్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది. దీన్ని మనం ఆంగ్లంలో ప్రోగ్రెషన్స్ అని కూడా అంటాము. ఇది దీంట్లో నేను పార్ట్ 1 మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. పార్ట్ 2 వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు షెడ్యూల్ యొక్క రకములు చాలా షెడ్యూల్ ఉంటాయి. షెడ్యూల్ అనగా ఒక ఒక లాంటి నంబర్లు లాంటివి. మనం ఇక్కడ రెండు రకాల షెడ్యూల్ చాలా ముఖ్యము. అవి అత్యంత సిలబస్ కి మాత్రమే ఉన్నాయి. మూడోది అంక షెడ్యూల్, దీని ఆంగ్లంలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. రెండోది గుణ షెడ్యూల్, దీని ఆంగ్లంలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. అంక షెడ్యూల్ దీన్ని ఆంగ్లంలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము అని చెప్పుకున్నాను. ఒక సంఖ్యల జాబితాలో, అంటే జాబితాలో అంటే ఏమన్నా కొన్ని కలెక్టివ్గా తీసుకున్న సంఖ్యల్లో మొదటి పదము, అంటే మొదటిగా వచ్చే పదం తప్పితే, అంటే మొదటి నెంబర్ తప్పితే మిగిలిన అన్ని పదాలు వారి ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్య. స్థిర సంఖ్య అంటే ఒకటే సంఖ్య, ఒక రకమైన సంఖ్య, అంటే ఒక నంబర్ మనం అనుకున్నాం అనుకున్నాం అదే నంబర్ కలపటం వల్ల వస్తూ ఉండాలి. అంటే ఒక సంఖ్యను తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2ని తీసుకున్నాం, ఇది మొదటి సంఖ్య. ఈ మొదటి పదం తప్పితే మిగతా అన్ని పదాలు, అంటే ఇవి దీని ముందున్న ప్రతి పదానికి, దీని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్య, అంటే ఒకటే సంఖ్య, ఒక రకమైన సంఖ్య, ఒక రకమైన కాదు అంటే ఒకటే సంఖ్య. ఇప్పుడు 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. అదే 4కి మంది 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. అది మూడవ పదం నేను ఇచ్చిన జాబితాలో. ఆ 6కి 2 యాడ్ చేస్తే, అంటే 2 కలిపితే 8 వస్తుంది. నేను ఇచ్చిన జాబితాలో నాలుగవ పదం. ఓ, ఇక్కడ చిన్న తప్పు జరిగిపోయింది. ఇది 10, అయితే ఇలా మనం చేసుకుంటూ పోతే, అంటే ఇక్కడ 2 అనేది ఒకటే రకమైన సంఖ్య, దీన్ని ఒక స్థిర సంఖ్య అంటే ఒకటే రకమైన సంఖ్య. ఇలా మనం ప్రతి ముందు పదాన్ని కలుపుకుంటూ పోతే వచ్చే జాబితాని అంక శ్రేణులు అంటాము. దీని ఆంగ్లంలో అర్థమెటిక్ ప్రొగ్రెషన్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కొంచెం ఆలోచించుకోండి ఏమొస్తుందో. ఇంటి మధ్యలో మీరు సరైన అయితే 5 అనేది ఇక్కడ ఒక స్థిర సంఖ్య, ప్రతిదానికి 5 వెళ్తూ పోతుంది. అలా కాకుండా అంటే ఇలా ఇది మొత్తం ఈ డాట్స్ అనేది తర్వాత వచ్చే సంఖ్యలు, ఇలా మొత్తం వెళ్తూనే ఉండాలి, ఇది ఆగకూడదు ఇక్కడ. అలాంటప్పుడు దీన్ని అంక శ్రేణులు అంటాము. దీని సామాన్య రూపం అంటే జనరల్ గా మనం ప్రతిదానికి జనరలైజేషన్ చేస్తున్నట్టు, అంటే ప్రతిదానికి వచ్చేటట్టు ఏంటంటే, అంటే దీన్ని మనం జనరల్ సీక్వెన్స్, జనరల్ టర్మ్ కూడా అంటాం ఆంగ్లంలో. ఏఏ అనేది ఒక వేరియబుల్, అంటే సామాన్య అనుకోండి. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఏకి ఏ అనేది మొదటి పదం ఇక్కడ ఉంది, డి అనేది స్థిర సంఖ్య. ఎందుకంటే ఏ ప్లస్ డి ని మనం ఏ ముందు సంఖ్య ప్లస్ డిని యాడ్ చేసాం, దీన్ని కలిపాం. ఇప్పుడు ఏ
ప్లస్ 2d ఈక్వల్ టు దాని ముందు సంఖ్య ఏ ప్లస్ డి ప్లస్ డి ఇది ఇలానే అన్నిటికీ వస్తుంది. కాబట్టి ఇది ఒక అంక శ్రేణి అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏని మనం ఏమంటామంటే మొదటి పదం అంటాం. మొదటి పదం అంటాము. దీన్ని ఏమంటామంటే సామాన్య భేదము లేదా పదాంతరము అంటాము. సామాన్య భేదము ఈ పదాంతరము అని అంటాము. ఇప్పుడు మనం ప్రతిదానికి ఎన్నో పదం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎన్నో పదం ఎందుకంటే మనము చాలాసార్లు మనకి ఏమడుగుతారంటే ఏ ఒక 2-3 ఒక 2, 6, 10 చేసి 100వ పదం అనుకోమంటారు. మనము ఇలా 2కి 4 యాడ్ చేసి 4ని కలిపి 6కి 4ని కలిపి అలా కలుపుకుంటూ 100 పదాలు పోవచ్చు. కానీ అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని వాడతాం. ఇది ఏంటంటే ఎన్నో అనేది ఏ పదమైనా పెట్టినాం అనుకోండి, ఏ ఇది ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎక్కడ ఎన్ మైనస్ 1 ఇది గుర్తుంచుకోండి. అంటే ఒకటి తక్కువ ఇంటూ డి. ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒక మొదటిది ఏ, రెండవది ఏ ప్లస్ 1d రెండవది, ఇది రెండవది, ఇది 1 అనేది 2-1, రెండవది 2-1 తెలుస్తుంది కదా. ఇది ఒకటోది 0d 1-1 ఇంటూ డి. ఒకటోది ఇక్కడ ఒకటి 0 ఇంటూ d 0 కాబట్టి 0 వచ్చేసింది మనకి. ఇప్పుడు దీనికి ఉదాహరణలు ఏంటంటే అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. 10, 17, 24 అలా పోతుంది. దీనికి 10వ పదం కనుక్కోండి అని చెప్పిండు. యాక్చువల్గా ఈ పదం దీనిలో చిన్న చిన్న పదాలు మీకు రావు, చాలా పెద్ద వస్తాయి. నేను ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ సింపుల్గా అవుతుందని తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనేది మొదటి పదం. మొదటి పదం ఇక్కడ 10. డి అనేది సామాన్య భేదము లేదా పదాంతము. అదేంటంటే ప్రతి దానికి ఇలా మనం యాడ్ చేసుకుంటే దీన్ని మనం ఎలా కనుక్కోవచ్చు. డిని మొదటిగా డి ఈక్వల్ టు a2-a1. ఎందుకు రెండవ పదం అనేది ఈ ఫామ్లో బట్టి ఏ ప్లస్ 2-1 ఇంటూ డి. a1 అనేది ఒకటి ఒక పదం అంటే మొదటి పదమే కాబట్టి మైనస్ ఏ. ఇది ఇది పోతుంది, ఇది డి. అంటే మొదటి రెండు పదాలు మళ్ళీ రెండు పదాలని మనం ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే మనకి డి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ పదవ పదం వాళ్ళు కనుక్కోమని, ఆ పదవ పదం అనేది ఏ ప్లస్ 9d. అంటే ఏ ప్లస్ 10-1d. 10-1 9 కాబట్టి 9d. ఏ అనేది 10, డి అనేది 7 వచ్చింది మనకి. 17-10 7 కాబట్టి ఇందాక 8-7 చేసినాం అన్న 17-10 7. 10 ప్లస్ ఇక్కడ 10-9 9 ఇంటూ 7 9 ఇంటూ 7 63 ప్లస్ 10 73. చూడండి 73. అదే మనము అలా 10 ప్లస్ 7 17 ప్లస్ 7 7 24 ప్లస్ 7 అలా 10 సార్లు టైం చేసుకుంటూ వచ్చే నెంబర్ ఇది. ఇది మనకి గుర్తు చిన్న క్యాలిక్యులేషన్లో వచ్చేసింది. ఇప్పుడు ఎన్ పదాల మొత్తం అప్పుడప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే ఇలా ఇలా ఒక ఒక 2, 3, 6, 9 అలా ఒక అంక శ్రేణి ఇచ్చి
వంద పదాలు ఇలాంటి అంక షేదులు వంద చేస్తే వంద రాస్తే వంద పదాలు రాస్తే దాన్ని మొత్తాన్ని మొత్తం అడుగుతుండు. అలాంటప్పుడు మనం అన్ని రాసుకుంటూ పోయి మనం చేయొచ్చు, కానీ అలా రాసేసరికి మనకు టైం పట్టేస్తుంది. ఇలాంటి దానికి గాస్ అనే ఒక మ్యాథమెటిషియన్, చాలా పెద్ద మ్యాథమెటిషియన్. ఏమనుకున్నానంటే ఒక ఒక లాగా చేసి ఒక ఫార్ములాని కనుక్కున్నాడు. ఇదే దాని పేరు ఏంటంటే ఇక్కడ మనం ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 3 అనే సీక్వెన్స్ ఉందనుకోండి, అంటే ఒక ఇంకా షేటి దీనికి మొత్తం ఎస్ఎన్ అనుకుంటాము. ఎస్ఎన్ అనేది అనుకో అనే దాని మొత్తం అనుకోండి, అది n/2 × 2a + n-1 × d. ఇక్కడ 2a చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2a అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా చాలా మంది దీని ఎట్లా రాస్తుంటారు ఏ అనుకుంటారు, కానీ ఇది 2a సమ్ములో 2a, దాంట్లో టర్మ్ లో అదేంటి ఎన్వ పదంలో ఏ. అప్పుడు అదే ఎస్ఎన్ ని n/2 × a + l గా రాయొచ్చు. ఎల్ అనేది లాస్ట్ టర్మ్, అంటే మనకి అప్పుడప్పుడు n 2 1 4 అలా ఎన్ని టర్మ్ లో పదాలు కనుక్కోకుండా 100 ఇలా ఆఖరి పదం ఇచ్చి కనుక్కోమంటాడు. ఇలా ఆఖరి పదం ఇచ్చి కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం, ఎందుకంటే మనకు మొదటి పదం తెలుసు ఆఖరి పదం తెలుసు. ఈ ఎన్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే మళ్ళీ ఈ ఆఖరి పదాన్ని ఆఖరి పదం a + n-1 × d = an. ఈ an అనేది l ఆఖరి పదం తెలుసు, ఇది a తెలుసు మనకి, d తెలుసు మనకి, ఎందుకంటే రెండు టర్ములు ఇస్తుంది కాబట్టి అంటే రెండు పదాలు ఇచ్చింది కాబట్టి. n-1 అనుకుంటే n వచ్చేస్తుంది. అలా ఎందుకు కనుక చేస్తా ఈ a + l, ఎందుకంటే ఇది అప్పుడప్పుడు పెద్ద క్యాలిక్యులేషన్ అవుతున్నప్పుడు ఇది జస్ట్ ఎంతైనా మనకి రెండు నెంబర్లు అడిషన్ చాలా ఈజీ అంటే మల్టిప్లికేషన్ కంటే, కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఉదాహరణకి 7, 12, 17, 22 అనే 11 పదాలు తీసుకున్నాం అనుకోండి. a = 7 అవుతుంది, d = 12 - 7 = 5, ఎందుకంటే మొదటి పదం మనం ఆఖరి పదం. s11 = 11/2 × 2 × 7 + 11 - 1 × 5 = 11 × 32. 2 × 7 అనేది 2 × 7 అనేది a, 2 × a. ఇది n, n అనేది 11, n/2 × 2a, 2 × a అనేది 7 ప్లస్ 11 - 1, 11 - 1 10 ప్లస్ 11 - 1, 11 - 1 అనేది n, n-1 11 - 1 × d, d అనేది 5, 11 - 1 × 5. దీన్ని చేస్తే 11 వస్తుంది. చిన్న చిన్న 11 టర్మ్స్ అడిగారు, పెద్ద పెద్ద టర్మ్స్ అడిగితే మీరు పెద్ద క్యాల్కులేషన్ చేసి నేర్చుకోవాలి. ఇది చాలా ఇంత మనకి చాలా క్యాల్కులేట్ చాలా ఇంపార్టెంట్. ధన్యవాదములు. వచ్చే వీడియోలో గుణశేఖరుల గురించి చెప్పుకుందాం, అది ఇంకా బాగుంటుంది. ఈ గుణశేఖరులోనే మళ్ళీ అంకశేఖరుతో కలిపి కూడా ఇలా చేయాలో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు.